గతంలో జరిగిన అపచారం మనకి బయటకు వచ్చింది. స్వామివారి ప్రసాదం గత శతాబ్దాలుగా, సరిగ్గా చెప్పాలంటే 300 సంవత్సరాల పై చిలుకు నుంచి స్వామివారి ప్రసాదాన్ని తిరుపతిలో ఉండాలి, కానీ దీన్ని 300 శతాబ్దాల పై నుంచి దీన్ని తీసుకొస్తూ వచ్చారు, స్వామివారికి నైవేద్యంగా ఇస్తూ వచ్చారు. ఈ మహాప్రసాదంగా భావిస్తాం దేశం అంతా. గత ఇది ఒక ప్రభుత్వాన్ని నిందించడానికో, దీని మీద రాజకీయ లబ్ధి పొందడానికో దీని వెనుక ఉద్దేశం లేదు. ఏ గుడైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆచార వ్యవహారాల్ని నిర్వీర్యం చేయకుండా, అపరాధం వాటిల్లకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది వారి బాధ్యత. సో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి సంస్కరణల పేరుతోటి, అంతకుముందు చాలా తప్పులు జరిగినాయనే వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు. స్వామివారి పూజా విధానాలు మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద 10,000 రూపాయలు టికెట్ పెట్టారు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కుటుంబం వస్తే 5 మంది 4 వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి 50,000 రూపాయలు వసూలు చేసి, టికెట్ మటుకు బిల్లు మటుకు 500 రూపాయలకి ఇస్తూ ఉండేవాళ్ళు. ఇది నేను చాలాసార్లు నాతో పాటు చాలామంది భక్తులు ప్రస్తావించారు, చాలామంది రాజకీయ పార్టీల ప్రతినిధులు దీన్ని ప్రస్తావించారు. అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి, వెలితి చూపుతూనే ఉన్నాయి, కానీ ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు. అలాగే వైసీపీ పాలనలో అఫీషియల్గా ఆన్ రికార్డ్ 219 గుడుల్ని అపవిత్రం చేశారు, విగ్రహాలని విధ్వంసం కావచ్చు, రథాలు తగలబెట్టడం కావచ్చు, అలాగే 300 పైచులకు విగ్రహ మన దేవాలయాలను అపవిత్రం చేశారు. ఏ రోజు ఇన్ని జరిగినా కానీ ఎప్పుడు నేను గొంతెత్తుతూనే ఉన్నాను. ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాములు వారి విగ్రహాన్ని తల నరికేస్తే అర్చకులు దాన్ని రాములు వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని ఆయన బాధపడుతూ ఉంటే ఆ రోజు కూడా నేను తెలియజేశాను. ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి, ఎవరి మతమైనా కావచ్చు, ఎవరి ప్రార్థనా మందిరాలు కావచ్చు, దేవాలయం కావచ్చు, మస్జిద్ కావచ్చు, చర్చి కావచ్చు, కానీ వారి మనోభావాలకి దెబ్బతినేలాగా దాడులు జరిగితే బయటికి రావాలి అని అందరూ నేను కోరుకుంటే, ఆ రోజున సిలకలూరుపేట నుంచి ఉండే ముస్లిం సమాజం సోదరులు కూడా బయటకు వచ్చి ఆ రోజున మద్దతు తెలియజేశారు. ఇది ధర్మానికి సంబంధించిన అందరూ కావాలని ఒక పిలుపునిస్తే ఆ రోజు కూడా వచ్చారు. కావాలంటే అది ఒకసారి మీరు ట్విట్టర్ టైం లైన్లో ఉంటుంది, అది కూడా మీరు చూసుకోవచ్చు. కానీ ఈ రోజున మేము ముందు నుంచి తెలియజేస్తూనే ఉన్నాం. చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి, సరిగ్గా లేవు, ప్రసాదం నాణ్యత పోయింది, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, రిసిప్ట్లు ఇవ్వట్లేదు. అసలు టీటీడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మేము చాలాసార్లు అనుకుంటా ఉన్నాం, కానీ ఈ స్థాయిలో కల్తీ జరుగుద్దని. కల్తీ ఉంటుంది, ఫుడ్ అడల్ట్రేషన్ ఉంటుంది, చేసే తిండిలో కల్తీ ఉంటుంది. అన్ని దేవాలయాల్లో కూడా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ బయటకు వచ్చింది ఈరోజు. ముఖ్యంగా తిరుపతి లడ్డు ప్రసాదానికి, మహాప్రసాదం, శ్రీవారి మహాప్రసాదానికి సంబంధించి ఇది మీకు ప్రత్యేకించి నేను చదివి వినిపిస్తాను మీకు. ఈ రిపోర్ట్ ప్రత్యేకించి సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ ఆఫ్ ద నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, వారికి శాంపుల్స్ పంపించాం. పంపిస్తే ఇది వచ్చింది, స్టాండర్డ్ వాల్యూ లిమిట్స్ ఎలా ఉండాలి అని వాళ్ళు చెప్తే, వాళ్ళు చెప్పారు, ఏం చెప్పారంటే ప్యూర్ మిల్క్ ఫ్యాట్ షల్ హ్యావ్ ఎ రీడింగ్ బిట్వీన్ 95.68 to 104.32, బట్ ఆల్ ద ఘీ శాంపుల్స్ హ్యాడ్ వాల్యూస్ అరౌండ్ 20, విచ్ మీన్స్ ద ఘీ ఈజ్ హైలీ అడల్ట్రేటెడ్.
దాని సబ్సిక్వెంట్ టేబుల్లో సహజంగా నెయ్యిలో స్వామివారికి సహజంగా నెయ్యిలో కల్తీ వ్యాపారులు కల్తీ చేసేది ప్లాంట్ బేస్డ్ కల్తీ జరుగుతూ ఉంటుంది. అదే తప్పు. అలాంటిది దీంట్లో ప్రత్యేకించి తెలియజేసింది సోయాబీన్ ఉంది, సన్ఫ్లవర్, ఆలివ్ ఆయిల్, రేప్ సీడ్, లిన్సీడ్, వీట్ జామ్, మేజ్ జామ్, కాటన్ సీడ్, కోకోనట్, పామ్ ఆయిల్తో పాటు ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, లాడ్. ఫిష్ ఆయిల్ మీకు తెలిసిందే, చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె. బీఫ్ టాలో అంటే పందికి సంబంధించిన కొవ్వుని. ఇవి ఎక్కువ ఉన్నాయి. ఈ దారుణం ఏంటంటే శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం రామజన్మ అయోధ్య రామ మందిరం కోసం. దానికి కూడా వీళ్ళు 1 లక్ష లడ్లు ఇలా పిక్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ 1 లక్ష లడ్లు కొన్ని శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు వెళ్ళి టీటీడీ లడ్లు వెళ్ళి ఇది దేశమంతా దీన్ని కదిలిపోయింది. ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది. ఇప్పుడు